సైబర్ క్రైమ్ కాకుండా సిసిఎస్లో డబ్ల్యూ కేసులు మంచి మంచి కేసులు చేశారు మాకి ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెన్ వీ క్యాన్ డూ సంథింగ్ టు సేవ్ పబ్లిక్ మనీ ఆర్ పబ్లిక్ రిసోర్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ బ్యాంక్ ఫ్రాడ్స్ ఉన్న కేసెస్లో మాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది బికాజ్ అల్టిమేట్లీ దాంట్లో బెనిఫిట్ అయ్యేది పబ్లిక్ పబ్లిక్ సో ఆర్ ద సెవెరల్ కేసెస్ ఇక్కడ వేర్ గవర్నమెంట్ ల్యాండ్స్ టు లార్జ్ ఎక్స్టెంట్స్ బాగా ఇన్ మా ఐఓస్ బాగా ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఫైనలైజ్ చేయడం దానివల్ల ల్యాండ్స్ హ్యావ్ బీన్ సేఫ్డ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఫర్ పబ్లిక్ యూస్ తర్వాత చాలా ఈ బ్యాంక్స్ని ఫ్రాడ్ చేసిన వాళ్ళకి కూడా అరెస్ట్ చేయడం వాళ్ళకి ఆప్రిహెండ్ చేయడం అది కూడా చాలా మా ఐఓస్కి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది కాకుండా కొన్ని జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి మళ్ళీ మీకు డిపాజిట్ ఫ్రాడ్స్ ఉంటాయి అండి ఇప్పుడు చాలా దాంట్లో పీపుల్ అనుకుంటారు డబ్బులు పెడితే బాగా రిటర్న్స్ వస్తాయని చాలా చిట్స్ కానీ రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిపాజిట్స్లో పెడుతుంటారు అలాంటివి కూడా చాలా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తాం ఇంకో మంచి కేసు కూడా చేశారు సారీ ఇంకో మంచి కేసు కూడా ఉంది కదా మీది ఏది జీహెచ్ఎంసీలో ఆఫీసర్లందరూ అరెస్ట్ చేయడం జిహెచ్ఎంస్లో ల్యాండ్ ఇది నాలా డీసిల్టింగ్ ఒక కేసు ఉండేది అండ్ ఒకటి ఇప్పుడు మొన్న ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఒకటి దాంట్లో కూడా కేసు ఉండేది సో వేర్ ఎవర్ దేర్ ఈజ్ అఫెన్స్ అండ్ ఇట్ రిక్వైర్స్ థరో ఇన్వెస్టిగేషన్ మా కేసులో వస్తే అండ్ ఆ కేసుకి వీ ట్రై టు డూ ఫుల్ జస్టిస్ వెదర్ ఇట్ ఈస్ మీరు అందులో ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయించారు అది ఒకటి భోజగుట్టలో రఫ్లీ సెవెంటీ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ పార్సల్ ఒకటి ఉండేది విచ్ దాంట్లో చాలా లిటిగేషన్స్ నడిచేది సో దాంట్లో చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఒక కేసు కాదు అలాంటి కొన్ని సిరీస్ ఆఫ్ ఫోర్ ఫైవ్ కేసెస్ ఉండేది విత్ సిమిలర్ మోటర్స్ ఆపర్ అండ్ ఐ అండ్ సిమిలర్ అది చేసుకొని సో ఆ కేసులో కూడా వీ హ్యావ్ గాన్ ఇన్ టు డెప్త్ అబ్సల్యూట్ డెప్త్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ దాని ట్రూత్ ఏంటి దానికి చాలా డాక్యుమెంట్స్ అండ్ స్ప్రెడ్ ఓవర్ ఒకే స్టేట్ కాదు డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడం డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకొని దానికి అనలైజ్ చేసి అది ఒక ఫైనలైజ్ చేయడం ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్బీ జ్యువెలరీస్ డిమానిటైజేషన్ కేస్ ద అది మాకి దట్ వాజ్ అది డిమానిటైజేషన్ ఇట్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేసెస్ ఇన్ ద కంట్రీ డిమానిటైజేషన్ టైంలో జరిగింది కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ మనీ టు వైట్ జరిగేది అది వన్ ఆఫ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేసెస్ అండ్ నాకు తెలిసి ఉంటే ఇంకా ఎక్కడ ఇలాంటి కేసు దాంట్లో కూడా చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉండేది బికాస్ యాజ్ ఐ టోల్డ్ ఇకనామిక్ అఫెన్సెస్లో ద అఫెండర్ ఆల్సో అప్లైస్ లాట్ ఆఫ్ మైండ్ యూజెస్ ద లా టు హిజ్ అడ్వాంటేజు అవన్నీ సో మాకు కూడా ఒక స్టెప్ అహెడ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి చోట అండ్ దాంట్లో చాలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బాగా ఉంటాయి ఈ ఎకనామిక్ అఫెన్సెస్ బికాజ్ ఎవ్రీ ఫ్రాడ్ ఈజ్ కమిటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ డాక్యుమెంట్స్ మోస్ట్లీ సో అవన్నీ అది కూడా చేసి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కంప్లైంట్ వచ్చింది వచ్చేసి మా దగ్గర రిజిస్టర్ అయింది సో దాంట్లో కూడా కేసు ఫైనలైజ్ అయిపోయింది ఛార్జ్ షీట్ అయిపోయింది ఓకే